अंदर की नमस्कार लोकेश बाबू गारी पादयात्रलो भागंगा 13वा तारीखन श्रीशैलम नियोजकवर्गंलो कूडा ई पादयात्र जरगडं जरिगिंदी। मरि आ रोजु बहिरंग सभलो लोकेश बाबू गारु एं मात्लाडे वास्तवालु चेप्पिनाडु। श्रीशैलम नियोजकवर्ग शासन सभ्युलु चक्रपाणिरेड्डि गारु गुरिंचि वास्तवालु मात्लाडे आयनकु ओक पेरु पेट्टाडु। इच्चिन माट तप्पिनोल्लनि एमंटारु? प्रजलकु एलक्षन्ल मुंदर नुव्वु इच्चिन वाग्दानालु एदैते उन्नायो अवन्नी नुव्वु तप्पिनावु, अंदुके चीटिंग चक्रपाणिरेड्डिनि अन्नाडु। అంటే ప్రజలను మీరు చీట్ చేశారు, మోసం చేశారు కాబట్టి ప్రజలను మీకు చీటింగ్ చక్రపాణిరెడ్డి అన్నాడు। దానిలో ఏం తప్పు ఉంది? ఎక్కడైనా ఒక అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఉందా? దువార్ ఎక్కడైనా మాట్లాడనాడా? నువ్వు ఏదైతే ఈ శ్రీశైల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎత్తి చూపినాడు, చేయలేదు కాబట్టి నేను చీటింగ్ చక్రపాణిరెడ్డి అన్నాడు। అవి చేయకపోగా మళ్ళీ మీ అనుచర వర్గంతో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపించాడు। అంత తప్ప ఆయన ఎక్కడన్నా ఒక వేరే వర్డ్ వాడనాడా? వీడియోస్ ఉన్నాయి కదా సాక్ష్యం। ఆయన ఏ మాట్లాడనాడో మీడియాలో ఉంది, మీతవాలు తీసుకుంటారు, ఇంకా నీ మనసులు కూడా ఎవరైనా తీసుకుంటారు। ఎంత అహంకారంతో అహంభావంతో మాట్లాడతాడు ఆయన, ప్రెస్ మీట్ లో పెడతాడు, చెప్తాడు। నేను చెప్తున్నా ఇప్పుడు, నేను చాలా సార్లు శ్రీశైల నియోజకవర్గంలో ఛాలెంజ్లు చాలా సార్లు చేశా నీకు చక్రపాణిరెడ్డి। ఈ నియోజకవర్గంలో నువ్వు ఇచ్చిన మాటలు ఏం నెరవేర్చినావు, ఎంతవరకు నెరవేర్చినావు, రా బహిరంగంగా కూర్చొని ఇద్దరం మాట్లాడదాం అని చెప్పాను। దానికి ఏ రోజు నువ్వు సమాధానం ఇలా, నువ్వు ఇచ్చిన హామీలల్లో 5% అన్న నువ్వు నెరవేర్చినావా అని అడిగిన దానికి సమాధానం లేదు। పోయిన సంవత్సరం నుంచి గడప గడప కని కార్యక్రమం మీరు పెట్టుకున్నారు। ఈ గడప గడప కార్యక్రమం ఎక్కడ తిరుగుతున్నారు? వీళ్ళు ఇల్లిల్లు ఎక్కడ తిరుగుతున్నారు? ఒక ఊరికి పోయేది, ఏదో ఒక చోట నిలబడేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటి దగ్గర నిలబడేది, ప్రభుత్వ ధనాన్ని మీ పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటూ పెద్ద పాంప్లెట్ కొట్టించి పెద్ద బుక్లెట్ కొట్టించి ప్రచారం చేసుకుంటున్నారు మీరు। సో నేను ఆ రోజు అడిగాను, ఒక 3 నెలలు చూసిన తర్వాత నేను ఒక ప్రెస్ మీట్ లోనే చెప్పా, ఛాలెంజ్ చేసి అడిగా నేను, చక్రపాణిరెడ్డి గారు మీరు గతంలో 4 సంవత్సరాల కిందటనే చాలా అబద్ధాలు మాట్లాడేసేసినారు, మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఈ పద్ధతి కాదు, ప్రజల దగ్గరికి మీరు ఎక్కడ కూడా వెళ్ళడం లేదు, ప్రజల దగ్గరికి వెళ్దాం రాండి, నేను వస్తా, నువ్వురా, నీ మంది మార్బలం అక్కర్లా, నా మంది మార్బలం అక్కర్లా, మనం ఇద్దరం తిరుగుదాం ఇల్లుల్లు, ప్రజలకు నువ్వు ఏం చేసావో వాళ్లే చెప్తారు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుడ్డ రాజశేఖర రెడ్డి ఏం చేశాడో, తెలుగుదేశం పార్టీ ఏం చేశాడో ప్రజలే చెప్తారు, నీకు ధైర్యం ఉంటే రా, నువ్వు డేట్ పెట్టు, నేను వస్తా అని చెప్పాను। లేదు నువ్వు డేట్ పెట్టలేకపోతే నేనే పెడతా, రా ఇద్దరం కలిసిపోదామన్న, ఇంతవరకు దానికి సమాధానం లేదు ఉందా? ఎక్కడన్నా ఏ రోజన్నా నీ పార్టీ మేనిఫెస్టోనే కాకుండా నీ లోకల్ మేనిఫెస్టో ఒకటి ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన లోకల్ మేనిఫెస్టోలో నువ్వు ఎన్ని హామీలు నెరవేర్చినావు చెప్పు అని అడిగిన దానికి సమాధానం లేదు? ఎక్కడన్నా ఉందా ఏ రోజన్నా? నేను చేసిన ప్రెస్ లో పెట్టిన వీడియోలు ఇప్పటికి కూడా సాక్ష్యం, వాళ్లకు వెళ్ళింటాయి, ఏ ఒక్కటి లేదు। ఎంత అన్యాయంగా మాట్లాడతావా నువ్వు, ఇంత ఘోరమా? ఏం చెప్తావు నువ్వు లోకేష్ బాబు గారి గురించి? నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావా?